नमस्कार, कहिए कैसे हैं आप सब आज? ఎలా ఉన్నారు? ఖచ్చితంగా ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ వెల్కమ్. ఇన్ ట్రూ సెన్స్ టుడే ఇట్ హెస్ బికమ్ అ క్రాస్ ఓవర్, అ పాన్ ఇండియా ఈవెంట్ ఇన్ ట్రూ సెన్స్, యాజ్ వీ హ్యావ్ media from across the country, fans from across the country, from all languages, who have come all the way here to Hyderabad today to make this event such a huge grand success. Once again, thank you and a warm welcome to one and all in this chilly evening. Are you all enjoying the weather? Challaga unda? ठंडी लग रही है थोड़ी सी? मजा आ रहा है? बट कोई टेंशन मत लीजिए, बिकॉज वंस द पेस इज सेट, वंस द फॉलोइंग इवेंट्स बिगिन, द टेम्परेचर्स आर गोइंग टू सोर हायर एंड हायर, एंड दैट्स वन थिंग दैट आई कैन प्रॉमिस यू फॉर श्योर दिस इवनिंग. सो लेडीज एंड जेंटलमैन, लेट्स बिगिन द ग्रैंड इवेंट. And it's my pleasure and honor to welcome one and all to Sai Priya Constructions Radhesham pre-release event. Powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, CMR Jewelry Telangana, associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, Jaya Group, Honor Ohms, Big C, special partner Dr. Venus Institute of Skin and Hair, Landmark Group, Priya Gold, Tenali Double Horse, Sastri Balm, media partner My Movie Bazaar, Bro Chill, broadband partner High Reach Broadband, music on T-Series, live on TV9 and NTV, event by Shreyas Media, one and only movie events and promotional agency. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ జోష్ ఎంత ఉంది చెక్ చేయాలి కదా. లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు, హలో, నా లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు, నా రైట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? మరి సెంటర్ వాళ్ళు, మరి అందరూ కలిస్తే ఎలా ఉంటుంది? కమాన్, పాన్ ఇండియా అన్ని చోట్ల నుంచి ఫ్యాన్స్ వచ్చారు. సో జోష్ ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ఓకే, సో లవ్ స్టోరీస్ అనగానే, లేకపోతే ప్రేమ జంటలు అనగానే కొన్ని పేర్లు గుర్తుకొస్తే మనకి, రోమియో జూలియట్, హీర్ రాంజా, ముమ్తాజ్ షాజహాన్, పారో దేవదాస్. మరి ఇలాంటి పేర్లతో మరి కొత్త పేరు యాడ్ అవబోతుంది. ఆ పేరు ఏంటి? రాధేశ్యామ్. ఆజ్ కి శ్యామ్ రాధేశ్యామ్ కే నామ్ క్యా బోల్తే హై, హై నా. ఇఫ్ మ్యూజిక్ ఇస్ సోల్, లిరిక్స్ ఆర్ ద బాడీ, రైట్? సో ఇంత సోల్ఫుల్ మంచి మ్యూజికల్ పాటలకి లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారికి స్టేజ్ మీద ఇన్వైట్ చేసినందుకు అనుకుంటున్నాను. కృష్ణకాంత్ గారు, వెల్కమ్ సార్. కేకే గారు, అందరం కేకే గారు వస్తున్నారు, కేకే గారు వస్తున్నారని. సో ఇప్పుడే మీరు రాసిన పాట విన్నారు, ఎలా అనిపించింది ఇంతమంది మధ్య? చాలా హ్యాపీగా ఉందండి. ఒక పాన్ ఇండియా సినిమా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ మూవీకి స్ట్రెంగ్త్ మ్యూజిక్ అలాగే దాంట్లో రాసిన లిరిక్స్. సో హౌ ఇస్ ఇట్? అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ ప్లీజ్. ష్యూర్ అండి. డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సరిపోలేదు
ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి, సాహో ప్రీ రిలీజ్ తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇంత ఉత్సాహం, ఈ జన ప్రబంధనాన్ని చూస్తున్నాను. ఆ రోజు ఇదే స్టేజ్ పైన ఉండి మాట్లాడాను, మళ్ళీ ఈరోజు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. రాధేశ్యామ్, గత 2-3 ఏళ్ళుగా ఎంతోమంది వేల మంది పడ్డ కష్టం ఇది. నేను ఈరోజు ఈ స్టేజ్ పైన ఉండి ఈ సినిమా గురించి ఒక 4 ముక్కలు మాట్లాడాలి అంటే, అందుకు అవకాశం ఇచ్చిన నా ఆప్త మిత్రుడు, ఇంకేం చెప్పాలి, ఈజ్ చాలా క్లోజ్ టు మై హార్ట్, డైరెక్టర్ రాధాకృష్ణ గారికి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. తర్వాత ప్రొడ్యూసర్స్, శ్రీ కృష్ణరాజు గారు, వంశీ గారు, ప్రమోద్ గారు, ప్రసీద గారు, విక్కీ గారు, వీళ్ళందరూ యూవీ క్రియేషన్లో ఏ మూవీ వచ్చినా నాకు అందులో ఒక నన్ను కూడా ఒక పార్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియదు. థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప నేను ఏం చేయలేను అన్నమాట. సో ఇంకా ఈ మ్యూజిక్ విషయానికి వస్తే, సౌత్కి మొత్తం జస్టిన్ ప్రభాకరన్ చేశారు. సో 4 లాంగ్వేజ్లు సింగర్స్ని మారుస్తూ, లిరిక్స్ మారుస్తూ, అది చాలా కష్టమైన జాబ్ ఒకేసారి 4 లాంగ్వేజ్లో మ్యూజిక్ చేయడం అనేది. సార్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? నేనా అండి? ఎస్ సార్. యా, ఇన్స్పిరేషన్ అనేది అభిమానుల నుంచే అండి. సో ఒక పాట రాసి దానికి 4 చప్పట్లు పడితేనే సో ఇంకా బాగా రాయాలని అనిపిస్తుంది అన్నమాట. అంతా మీ వల్లే, మీకోసమే. సో ముందుగా జస్టిన్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అంత పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత ఎంత బిజీగా ఉన్నా సంగీత దర్శకులుగా ఈ సినిమా కోసం తమ గళాన్ని ఇచ్చిన యువన్ శంకర్ రాజా గారు, అనిరుద్ధ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మ్యూజిక్ వదిలేస్తే ఇంకా సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస గారు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఇలా మహామహులు ఎందరో కలిసి ఈ సినిమాని ఇలా తీర్చిదిద్దారు. సో నటీ నటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున నేను ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎట్ ఏ టైం చెప్తున్నాను. ఇక ఈ పేరు చెప్పకపోతే వదిలిపెట్టరు కదా, ప్రభాస్. ఆ పేరే చాలు. మన అందరి హృదయాల మీద డార్లింగ్ అని చెరగని ముద్ర వేసుకున్న ప్రభాస్, వాడు కొత్త పాత చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. టాలెంట్ ఉందంటే పిక్ చేసుకుంటాడు, మన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడు, ఒక ఫ్రెండ్లా ఉంటాడు. సో ఇలాంటి అవకాశం అంటే ప్రభాస్కి 2వ సినిమా రాసే అవకాశం వచ్చినందుకు, నేను ఒక డైహార్డ్ ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఉన్నాను, చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఇంకేం చెప్పాలి, చాలా ప్రిపేర్ అయ్యాను, నాకు చాలా స్టేజ్ ఫియర్, మైక్ చూస్తే మాటలు కూడా మర్చిపోతాను. మీకే కాదు సార్, అంతమంది చూడగానే ఎవరికైనా ఇక్కడ వచ్చి నర్వస్ అవ్వాల్సిందే. యా, బట్ ఒక 4 ముక్కలు మన డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాలి. ఆయన ఏ పని చేసినా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి 5-6 ఏళ్ళు కెరీర్ని పణంగా పెట్టి కష్టపడి చేసిందంతా మీకోసమే. ఎన్నో సినిమాలు వదులుకున్నారు, ఇప్పుడు అదే మిమ్మల్ని అలరించడానికి వరుసగా 5-6 సినిమాలు చేస్తున్నారు. ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు, ఆయనకు అవసరం లేదు. రాత్రింబవళ్ళు కష్టపడి, అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి, బట్ ఓన్లీ మీకోసం, మీ ఆనందం కోసం ఇంత చేస్తున్నారు, జస్ట్ మిమ్మల్ని నమ్మి అన్నమాట. సో ఈ సినిమా కూడా ఒక ప్రేమ కథను ఎంచుకోవడానికి చాలా రోజులైంది, గ్యాప్ వచ్చిందని ఒక ప్రేమ కథను ఎంచుకున్నారు. జస్ట్ కథని నమ్మి, దర్శకుడిని నమ్మి ఎంచుకున్నారు. సో దీన్ని మీరు చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తారని, ప్రభాస్కి నచ్చిందే మీకు అందరికీ నచ్చుతుందని డెఫినెట్గా అనుకుంటున్నాను. ఇంకొక చిన్న, అంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక ఉత్సాహంతో ఒకటి చెప్పాలనిపించింది. ఒక రాజ్యానికి 1,00,000 సైనికులు ఉంటారు, 1,000,000 సేవకులు ఉంటారు, 100లో 1,000 మగధులు ఉంటారు, 10లో మంత్రులు ఉంటారు, కానీ రాజు ఒక్కడే, రాజు ఒక్కడే, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ప్రభాస్. ఇంకేమన్నా మర్చిపోయింటే నాకు క్షమించండి, మళ్ళీ వస్తాను ప్రభాస్కి ఎన్నో ఇంకా ఎన్నో సినిమాల్లో పనిచేయాలని కోరుకుంటూ, మీ అందరి ఆదరాభిమానులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ప్రభాస్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉన్నారు మా డార్లింగ్ రత్నాలు అంతా? ఎక్కడ ఉన్నారు? I know where Pravasanna is. But I won't tell you. పిలిచేయమంటారా? ఒక్క మా ముక్క పిలిచే ముందు జాతరత్నాల టైంలో ప్రభాసన్నయ్య మీరందరూ మా సినిమాకి ఇచ్చిన ప్రేమ అభిమానం నాకు ఎప్పటి గుర్తుంటుంది. ఈరోజు అన్నయ్య సినిమా రిలీజ్కి ఇక్కడ వచ్చి కొంచెం అల్లరి చేసే అవకాశం నేను నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారీ, మర్చిపోయా, ప్యాన్ ఇండియా ఈవెంట్ కదా. బికాజ్ ఇట్స్ అ ప్యాన్ ఇండియా ఈవెంట్ ఐ జస్ట్ వాంట్ సే అర్స్ కియా హై హైదరాబాద్ హై షాయరీ సుంతే నా యహాన్ పే. ఆఫ్ కోర్స్ అర్స్ కీజియే. అర్స్ కియా హై నేషనల్ ఈవెంట్ హై. వా వా, కిసినే ముజ్సే బోలా నేషనల్ ఈవెంట్ హై, కిసినే ముజ్సే బోలా. ఐ సెడ్ బట్ వి విల్ స్టిల్ డు రచ్చరం బోలా. వా 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 వా, ఐ థింక్ దే స్టార్టెడ్ డూయింగ్ రచ్చరం బోలా సిన్స్ 5 o'clock. ఇక్కడ ఇక్కడ ఈమె చూడలేదు, కొత్త అప్డేట్ ఇస్తున్నారు. అచ్చా, పీచే 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 పీచే, ఫోకస్, లైట్స్. ఏ లాంగ్వేజ్ లో మాట్లాడా? బాగా అర్థం కావట్లేదు నాకు ఇక్కడ. కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సంగమేశ్వర ఫ్యాన్సీ టైలర్స్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు? ఫోన్ వచ్చింది, నేను వాడికి అదే చెప్పా, అరే నీ షాప్లో ఉన్న బట్టలు మొత్తం పెట్టి కుట్టినా ఆయన బాడీ కవర్ చేయలేవు. ఎందుకంటే? ఎందుకది చెప్పండి. వినపడట్లేదబ్బా, అది బాడీ కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్. ఐ గివ్ యూ విక్రమ్ ఆదిత్య ఏకే ప్రభాసన్న. ఈ టైంకి ఆయన ఎంటర్ అయ్యి ఉంటే అదిరిపోయేది టైం. ఇంకా 5 minutes. ఈ టైంకి ఆయన వచ్చేస్తారని నాకు చెప్పారు బ్యాక్ స్టేజ్. కొంచెం టైమింగ్ మిస్ అయింది, ఇంకా 5 minutes మనం టైం కిల్ చేయాలి. ఓకే, లెట్ మీ అడ్రస్ ద మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఎవ్రీబడి టు దిస్ నేషనల్ ఈవెంట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోస్ట్ అవైటెడ్ మోషన్ సినిమా ఇన్ ఇండియన్ సినిమా, రాధే శ్యామ్. అండ్ ఇందాక నేను అంటున్నట్టు ఎవరితో ఏ లాంగ్వేజ్లో చెప్పాలో తెలియదు రష్మి, సో ఐఎమ్ గోన్ ట్రై అండ్ కవర్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ముంబై, మహారాష్ట్ర, యూపీ, బిహార్, పంజాబ్, ఢిల్లీ, నోయిడా. అగర్ ఆప్ ఇస్ వక్త్ యే లైవ్ స్ట్రీమ్ దేఖ్ రహే హే యూట్యూబ్ పర్ యా ఇస్ వక్త్ పీచే అగర్ ఆప్ మౌజూద్ హే ఉన్మే సే కోయి, ఆప్ సబ్ కా మై నవీన్ పోలీ షెట్టి రాధే శ్యామ్ కే టీమ్ కి తరఫ్ సే ఆప్ సబ్ కా హైదరాబాద్ మే హార్దిక్ స్వాగత్ హే. ఇన్ షార్ట్ ఆజ్ కీ శ్యామ్ రాధే శ్యామ్ కే నామ్. సరే, మీరు వచ్చారు. ఓకే ఓకే, ఓహో, అక్కడ వెనకాల ఫ్యాన్స్ ఎవరో కట్అవుట్ ఎక్కుతున్నారంట. ప్లీజ్ అబ్బా, మీకోసం చాలా మంచి ఈవెంట్ ప్లాన్ చేసాము. అక్కడ పడిపోయి ఇంజురీస్ తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి క్యాన్సిల్ చేస్తారు. అవును, ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. ఎస్, ఇదంతా మీకోసమే, ఈ బందోబస్త్ మొత్తం మీకోసమే. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. చైర్స్ అవన్నీ మీకోసం స్పెషల్గా కూర్చోడానికి తెప్పించాం, దాని మీద కూర్చోండి. ప్లీజ్ కట్అవుట్ మీద నుంచోవద్దండి. వి డోంట్ వాంట్ ఎనీబడీ టు బి హార్మ్డ్ ఆర్ ఇంజర్డ్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే మనం ఎంత అంత ఎక్కువ ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు, అండ్ ఈవెంట్ కూడా ఇంకా ముందుకు సాగొచ్చు. ఎస్, పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అబ్బా, ప్లీజ్ నా బండిని అలౌ చేయలేదు లోపల, అర్థం చేసుకోండి. బాగా కోఆపరేట్ చేస్తే ఈవెంట్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు మీ ఫేవరెట్ స్టార్ ఈ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మ్. ఏంటది, వీళ్ళు 5 నిమిషాలకు ఒకసారి ఒక అప్డేట్ ఇస్తున్నారు. యువి సినిమా కూడా ఇలానే ఉంటే బాగుండు. అది కామనే. ఓహో, యువి సినిమా అప్డేట్.
Thank you.
గైస్ ప్లీజ్ కొంచెం వెనకెళ్ళండి. ప్రభాసన్య వెల్కమ్. ఒక్కసారి మీ డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి హాయ్ చెప్పేసి. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? లవ్ యూ. మనం పాన్ ఇండియా సినిమా కాబట్టి అందరికీ హాయ్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే తమిళ్ మక్కల్ ఎల్లార్కు, నీంగే ఎల్లారుమే భయంకర భయంకరమా ఎదురుపా, కరెక్ట్ వర్డ్ ఏంటన్నయ్య నువ్వు చెప్పేసి? ఎదురుపాకరంగు. ఎదురుపాకరదు పదం ఇన్ రాధే శ్యామ్. సో హాయ్ తమిళ్ డార్లింగ్స్ ఫ్రమ్ ప్రభాసన్య. హాయ్, హౌ ఆర్ యూ? మలయాళం ఫ్యాన్స్ అడ జోసఫ్ ఇന്ന് രാധേശ്യാമിന് ബോക്സ് ഓഫീസ് പെരിയ ബിഗ് ഹിറ്റ് അടിച്ച്. കേരള, ദുബായ്, ഓൾ മലയാളം ഫാൻസ് താങ്ക് യു, ലവ് യു. കന്നഡ ഫാൻസ് എൻമഗ എൻമാർത്തിയാ നാ കന്നഡ ഗൊത്തോ, കെ ജി എഫ് ഗൊത്തോ, പ്രശാന്ത് നീൽ ഗൊത്തോ, സാലാർ ഗൊത്തോ. കന്നഡ ഫാൻസ് ഒക്കെസാർ ഹായ് ചെപ്പേസി. I love you, thank you. Anaya nenu deen kante ekku nen translations cheyalenu. Meeru inka Italy, Spain, all world fans ki hi cheppesi okka sari andarni koorchomani cheppandi anaya, so we can start the event. Hi darlings, let's enjoy function. Love you. Thank you very much. First of all, UE Creations, thank you so much for mounting this film on such a big scale. అసలు ఈ సినిమా బడ్జెట్స్ ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. జనరల్గా సినిమా బడ్జెట్స్కి ఫైనాన్సర్స్ ఉంటారు, ప్రభాస్ అనే సినిమా బడ్జెట్కి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఓ పని చేసేద్దాం అన్నయ్య, నెక్స్ట్ ఇయర్ నుంచి పార్లమెంట్లో బడ్జెట్ అనౌన్స్మెంట్లో హెల్త్ కోటా 500 crores, ఎడ్యుకేషన్ కోటా 500 crores, ప్రభాస్ అనే సినిమా బడ్జెట్ 2000 crores అలగేట్ చేసేయండి అయ్యా, చేసేయండి సార్. ఇంకా మా వల్ల కావట్లేదు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ అందరినీ కూడా నేను వారి బడ్జెట్స్ తోటే నేను రిఫర్ చేస్తాను. హాయ్ సందీప్ 500, హాయ్ ఓం రావత్ 400. ఓకే మీరిద్దరు పక్క పక్క, సందీప్ నువ్వు 400 దగ్గర కూర్చోకూడదు. వేర్ ఇస్ నాగశ్విని 800? నాగశ్విని 800 అది అండ్ వరల్డ్, అది ప్రాజెక్ట్ కే అంటే కొరియన్స్కి కూడానా? మొన్న ఎవరో అడుగుతున్నారు, ఎవ్రీబడీ ఈజ్ మేకింగ్ అ ప్యాన్ ఇండియా ఫిల్మ్, ఎవ్రీబడీ ఈజ్ మేకింగ్ అ ప్యాన్ ఇండియా ఫిల్మ్ నౌ. నన్ను అడిగారు నవీన్ గారు, మీ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడని. సార్ మొన్ననే ప్యాన్ కార్డ్ వచ్చింది సార్, కొంచెం ఆగుదాం. నాకు ఏ ప్యాన్ అయినా ఓకే ఎక్సెప్ట్ పాండమిక్. సో ఫస్ట్ అప్, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూవీ సినిమా. అని ఒక చిన్న అప్డేట్ మీతో మాట్లాడాలి, యూవీ మామ గురించి మాట్లాడాలి. ఓకేనా? యా థ్యాంక్ యూ సో మచ్, ప్రమోద్ గారు కానీ వంశీ గారు కానీ ఉన్నారా ఇక్కడ ప్రొడ్యూసర్స్? ఒకసారి ఉంటే చేయత్రా ఇక్కడన్నా, మీరు స్టేజ్ మీద రారని నాకు తెలుసు. ఎనీవేర్ యువి క్రియేషన్స్, ప్రమోద్ గారు కానీ వంశీ గారు కానీ. వంశీ గారు నేనే వస్తాను, మీరు ఇక్కడికి రారని నాకు తెలుసులే. మాస్క్ తీయండి సార్, సార్ మాస్క్ తీయండి సార్. మాకు అప్డేట్స్ ఎవరి వల్ల రావట్లేదో వారి మొహం మేము చూడాలి కదా ఒకసారి. ఒకసారి మాస్క్ తీయండి సార్. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత బాగా ఇంత పెద్దగా సినిమా మౌంట్ చేశారు, ఒక ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్లో మౌంట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యూవి క్రియేషన్స్ ఫర్ దాట్. అన్నీ బాగున్నాయి, జస్ట్ అప్డేట్స్ది అది ఏమంటారు, అది దాంట్లో అదేదో అంటారు కదా, డ్యూ టు సర్కమ్స్టాన్షియల్ అన్ఫోర్న్ సీన్ సర్కమ్స్టాన్సెస్ అని ఏదో ట్వీట్ అప్డేట్స్ రావు. అది ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ అసలు? జస్ట్ అంటే రౌటర్ పనిచేయదా, ఇంటర్నెట్ ప్రాబ్లమా? యూవీ క్రియేషన్స్ ఆఫీస్లో ఇంటర్నెట్ ప్రాబ్లం వేసుకోండి ఆర్టికల్స్. అదొకటే నా ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే కొంచెం మంచి రౌటర్ పెట్టిస్తాం సార్, నెక్స్ట్ టైం నుంచి టైంకి ఇవ్వండి ప్లీజ్. ఓకే ఇంకేమైనా అప్డేట్స్ ఉంది, మన అప్డేట్ ఏమైనా చెప్పమంటారా? మీరు సార్ ప్రొడ్యూసర్స్,
ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటుంది. చెప్పాలా వద్దా? వద్దులేండి, మన అప్డేట్స్ మనం ఎందుకు చెప్పుకోవడం. కానీ నాగి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏంటది ఇక్కడనా మాట్లాడాలా? ఓకే, సో ఈ సినిమాలో డైరెక్టర్ ఏడి? ఓకే, అచ్చా అచ్చా, ఎస్. అరే సబ్సే కొంచెం వెల్కమ్ చెప్పేస్తా హిందీ ఆడియన్స్. ముంబై కసకాయ, ముంబై కొంచెం అక్కడ క్లోజప్ వేయండి. హలో 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 ఎవ్రీబడీ, ప్రభాస్ డాలెగ్స్.